కృష్ణా జిల్లాలపై పరిష్కారానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రజల విజయమన్నారు హరీష్ రావు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణా జలాల కోసం కేసీఆర్ పోరాడుతుంటే కుంభకర్ణుడిలా ఇన్నాళ్లు నిద్రపోయిన కేంద్రం ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని పరిష్కారం చూపుతోందన్నారు మరి ఇయాల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోయి 9.5 ఏళ్ల తర్వాత ఇవాల కేంద్ర కేబినెట్ కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అది ఓట్ల వచ్చినేని ఎన్నికల దగ్గరికి వచ్చినేని ప్రధానమంత్రిని కేంద్ర జలవనరుల మంత్రులను కలిసి అడిగినా కూడా సెవిటోన్ ముందు శంకమూదినట్టే ఉండే సుప్రీం కోర్టులో కేస్ చేసినం లాస్ట్కు సుప్రీం కోర్టు నుంచి మనకు డైరెక్షన్ వచ్చే టైంలో మీరు కేసు విత్డ్రా చేసుకోండి మేము వెంటనే ట్రిబ్యునల్ ఇస్తామన్నారు వాళ్ళ నా మాట నమ్మి విత్డ్రా చేసుకుంటే ఏడాది నద్దం తర్వాత ఇవన్నీ ఇవాళ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా ఇది తెలంగాణకు గొప్ప విజయం మరి ఇయాల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోయి 9.5 ఏళ్ల తర్వాత ఇవాళ కేంద్ర కేబినెట్ కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది